నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మూసే రివర్ ఫ్రంట్ తో సుందరీకరణ ఎవరికి లాభం, అభివృద్ధి ఎవరికి చెందుతుంది, అసలు 150,000 కోట్ల అవసరం ఏముంది, పైలట్ ప్రాజెక్టే కాదు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ని తీసుకుంది, అయితే దానివల్ల వచ్చే లాభం ఎవరికి, ఎంతమంది దాంతో లాభపడుతున్నారు, ఇదే అసలైన చర్చ జరుగుతోంది. మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. నమస్కారం చక్రపాణి గారు. సో గతంలో మనం హైడ్రా గురించి మాట్లాడుకున్నాం, లాభ నష్టాలు ఇవన్నిటి తర్వాత మళ్ళీ ఆ చర్చ మనం మాట్లాడుకున్న అంశాల చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు సరికొత్తగా తెర మీదకి వచ్చింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది, 150,000 కోట్లు మింటింగ్ మనీగా ఉపయోగపడుతుంది ఇంకోటి అనేది వినిపి, అసలు మీరు ఎలా చూస్తున్నారు ఈ మూసీ రివర్ ఫ్రంట్ని? అంటే నిజానికి మూసీ శుద్ధి చేయడము, మూసీని సుందరీకరించడము, మూసీ నదిలో నీళ్లు పారడము, ఇది ఒక కొన్ని దశాబ్దాల కళ. నిజానికి నాకు తెలిసి మొదట చంద్రబాబు నాయుడు గారు నందనవనం అనే ఒక ప్రాజెక్టుని డెవలప్ చేశారు. ఆ నందనవనం ప్రాజెక్టు వచ్చే నాటికి మూసీ అనేది ఒక కంపు కొట్టే మురికి కూపంలాగా ఉండేది. మూసీ ఒక ఒడ్డున సిరీస్ అనే ఒక పెద్ద ప్రాజెక్టు, పెద్ద రసాయనాల కర్మాగారం ఉండేది, ఇంకొక చోట ఒక పెయింట్స్ కర్మాగారం ఉండేది, ఇంకొక చోట ఇంకొకటి ఉండేది. సరే, స్లోగా దీన్ని క్లీన్ చేసేటువంటి ప్రాసెస్లో భాగంగా వాటన్నిటినీ, ఎందుకంటే అప్పటికి ఎల్బీ నగర్ అంతా విస్తరిస్తున్న క్రమంలో ఆ సిరీస్ అనే ప్రాజెక్ట్ ఒక నగరం నడిబొడ్డున ఆ ఎల్బీ నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఒక విష కాలుష్యాన్ని ఇచ్చేటువంటి దీనిలాగా దాన్ని మొత్తానికి అక్కడి నుంచి తీసిన దాని మీద పెద్ద ఉద్యమం నడిచింది మూసీని మూసీని, ఎందుకంటే మనకు మూసీ ఒక మురికి కాలువలాగా కనబడుతుంది. కానీ మూసీకి చాలా గొప్ప చరిత్ర ఉంది. మూసీ నల్గొండ జిల్లాలో కొన్ని 100,000 ఎకరాలకు ఆయకట్టును నీళ్లను అందించేటువంటి నది కూడా, మనకు మనం కాలువ అంటున్నాం, దాన్ని నాలా అంటున్నాం లేదా మురికి అంటున్నాం. ఆ దాని మీద కూడా అట్లా నల్గొండ ప్రాంతంలోకి పోయి అక్కడి పంటలలో కూడా విషతుల్యం చేస్తుంది అనేటువంటి పెద్ద ఎత్తున దాని మీద స్టడీస్ జరిగినాయి. ఈ స్టడీస్ జరిగినటువంటి టైంలో నందనవనం అనేటువంటి ప్రాజెక్టుని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మురికి పరిశ్రమలను, విషతుల్యం చేస్తున్నటువంటి పరిశ్రమలను ఇవన్నిటినీ తీసుకెళ్ళి ఈ నాలాలు ద్వారా వచ్చేటువంటి మురికి దానిలో కలుగుతుంది కాబట్టి వాటిని సపరేట్గా పైప్ లైన్లు వేసి ఊరు బయట కలిపేటట్టుగా ఇట్లాంటి ఏవో చేసుకుంటూ వచ్చింది. కానీ ఎవ్వరు కూడా నిర్దిష్టంగా మూసీ పునరుజ్జీవ ప్రణాళిక అనేటువంటిది ప్రకటించలేదు. మూసీ పరిరక్షణ వేరు, మూసీని సుందరీకరించడం వేరు, మూసీని పార్కులు చేయడం వేరు, మూసీని ఇంకొకటి చేయడం వేరు. రిజూనేట్ చేస్తాం, మూసీని నదిగా మార్చడం ఎట్లా అనేటువంటి ధ్యాస ఈ 30 సంవత్సరాలలో ఏ ఒక్కరికి రాలేదు. మీకు గుర్తుందో లేదో, రామచంద్రమూర్తి లాంటి జర్నలిస్ట్ HMTV లాంటి చోట వాళ్ళు మూసీ యాత్ర కూడా పెట్టినారు. ఆ చివరి నుంచి ఎక్కడి నుంచి అయితే మూసీ మొదలవుతుందో వికారాబాద్ కొండల్లోంచి, అనంతగిరి కొండల్లోంచి మళ్ళీ నది కలిసే వాడపల్లి నల్గొండ జిల్లా, కృష్ణా జిల్లాలో కలిసేంతవరకు కూడా వాళ్ళు ఒక యాత్ర కూడా చేసి మూసీకి రెండు వైపులు ఉన్న జీవ వైవిధ్యము, రెండు వైపులు ఉన్నటువంటి ఈ నాగరిక స్వరూపము వీటన్నిటి మీద కూడా కొంత చాలా సీరియస్ వర్క్ ఇట్లా NGOలు చేసినాయి, ఛత్రి లాంటి ఆర్గనైజేషన్స్ చేసినాయి, మానవ హక్కుల వేదిక లాంటివి చేసినాయి. చాలామంది మూసీని ఒక ప్రజల జీవనాడిలాగా చూడడం జరిగింది. అయితే ఈ ప్రజల జీవనాడిని జీవనాడికి జీవం నింపడం ఎట్లా అనేటువంటి ప్రయత్నం మాత్రం జరగలేదు. దాన్ని రకరకాల రూపాలలో మార్చాలనుకున్నారు తప్ప దాన్ని మళ్ళీ నదిగా మార్చాలి. ఎందుకంటే మూసీ ముచ్చుకుంద నది, ఈ ముచ్చుకుంద నది ఒకప్పుడు ఈ మొత్తం నగరానికి ఒక కలకలలాడే సరస్సులాగా ఉండేటువంటి నది. అదేవిధంగా ఆ అనంతగిరి కొండల నుంచి మొదలుపెట్టి మనకి శంకర్పల్లి ఇటువైపున మిగతా దానిలోంచి వచ్చిన వరద అంతా అక్కడి నుంచి ఆ వరద ప్రవాహం అంతా నది నిండా నడుచుకుంటూ పోయాడు. ఇది ఉగ్రరూపం దాల్చి 1908-1909 ప్రాంతంలో విపరీతమైన వరద గురై హైదరాబాద్ మునిగిపోయి 30,000 మంది దాదాపుగా కొట్టుకుపోయినారు. అనేక ప్రాంతాలు జలమయం అయిపోయినాయి. ఆ నీటిలో 10 రోజుల పాటు నగరం విలవిల్లలాడిపోయింది. ఆ టైంలో నిజాం ఎవ్రీడే ఒక వరంగల్కు సంబంధించిన ఒక న్యాయవాది
అప్పుడు నిజాం కొలువులో కూడా న్యాయవాది ఆయన. ఆయన తన ఆత్మకథలు ఇదంతా రాసినాడు. ఆయన రోజు గుర్రం మీద బండిలో వచ్చి ఆ వరద చూసి ఆ ఉధృతి తగ్గకపోతే మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేవాడు అని రాసి. ఈయన ఎక్కడుండి రాసినాడు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఒక చింత చెట్టు ఉంటుంది, ఆ చింత చెట్టు మీద 140 మంది ఎక్కి ఉండి వారం రోజుల పాటు అక్కడ ఉండి ప్రాణాలు కాపాడుకొని దిగినారు. అట్లా దిగిన వాళ్ళందరూ ఆ రాజుగారి వేదనని ఆ నిజాం బాధని గమనించినారు. ఇదే కాంటెక్స్లో నిజాం నిజంగానే ఆయన కలత చెందిపోయారు. ఎందుకంటే తన రాజ్యం కొట్టుకుపోతుంది, ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఇప్పుడున్న రాజులా కాదు, అప్పుడున్న రాజులు చాలామంది నిజాం నిజాం అంటారు కానీ వాళ్ళు నిద్రపోయేవాళ్ళు కాదు. నిజాం కూడా నిద్రపోలే. ఇప్పుడు వాళ్ళు ప్రజలు కొట్టుకుపోయినా కూడా మళ్ళీ రేపు వచ్చేసి ఎక్స్రే చేయిస్తాం ఇంకోటి చేస్తామంటారు. ఆయన ఏం చేసినాడు, ఈ ఉపద్రవం ఆగాల. సరే అప్పుడు పక్కనుండే అయ్యగారు గారి అయ్యా మూసి అంటే మనం ఆడపడచ్చు, ఎవరైనా ఆడపడచ్చు, భారతీయ సంస్కృతిలో హిందూ ధర్మంలో మనం ఆడపడచ్చు వాయనాలన్నీ పెట్టి ఆమెను వేడుకొని శాంతించమ్మా అని చెప్పాలి, ఏం చేయాలని అడిగాడు. మై బిలవ్డ్ కింగ్ అని ఒక పుస్తకం అది, ఆ పుస్తకంలో ఈ నరేషన్ అంతా ఉంటుంది. ఏం చేయాలమ్మా అని అడిగాను. ఏం చేయాలయ్యా అని అడిగితే, మీరు ఒక పట్టు వస్త్రం కట్టుకోండి, బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకోండి, పసుపు కుంకుమ గాజులు చీర సారె పెట్టి ఈ తాంబూలం తీసుకొని నదిలోకి పోండి, పోయి ఏం చేయాలి 3 సార్లు మునగండి, మునిగి లేవండి, లేచి ఈ తాంబూలాన్ని సారెని నీ బిడ్డ అనుకొని ఆ నదిలో వదలండి అని చెప్పాడు. చేసినాడు ఆయన. ఆయన ముస్లిము, మేము హిందువులం అంటారు కదా, ఆయన రాజు, తన ప్రజల కోసము తన మతము ఆచారము ధర్మము సాంప్రదాయము ఇవి వదిలేసి వాళ్ళు చెప్పినట్టు ముక్కు మూసుకొని మునిగి 3 సార్లు ఆ సారెను వదిలి వచ్చినాడు. ఇది ఇంకా ఉగ్రరూపం నడుస్తూనే ఉంది. అప్పుడు ఆయన లండన్లో ఉన్న వీళ్ళ లండన్లో నిజాంకు ఒక ఎంబసీ ఉండేది, ఒక హై కమిషనరేట్ ఉండేది, కమిషన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, ఈ ప్రపంచంలో ఎవడైనా వరదలు నాపెట్టాడు ఉంటే తీసుకురండి. అప్పుడు విశ్వేశ్వరయ్య అని మోక్షగుండం, ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, బెంగళూరు మైసూర్లో ఈ బృందావన్ గార్డెన్ అని అంటాం కదా, కావేరీ వరదలకు సంబంధించిన ఏదైతే నిర్మించి దాన్ని అక్కడ చేసినాడో, ఆయన ఆ టైంలో లండన్లో లండన్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే లండన్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కన్సల్టెంట్ ఇంజనీర్ ఉన్నాడు. వీళ్ళు ఆయన దగ్గర పోయినారు. ఆయన అంటే నిజంగా ఎట్లుంటుంది అంటే, ఒక గూగుల్ కంపెనీలో అమెరికాలో పనిచేస్తున్న పిల్లగాన్ని మీరు తీసుకొచ్చి ఐడ్రీమ్ స్టూడియోలో పనిచేయని పిలిస్తే ఎట్లా ఫీల్ అవుతాడో, ఎంత ఎంబరాస్మెంట్ ఫీల్, ఆయన రాసుకున్న స్టోరీలోనే ఉంది. అట్లా ఫీల్ అయినాడు. లండన్ మెట్రోపాలిటన్ లండన్ సిటీ అనేటువంటిది ఆ కాలంలో ఒక 120-130 ఏళ్ళ కింద 140 ఏళ్ళ కింద అదే క్రౌన్ ఎంటైర్ వరల్డ్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి కేంద్ర నగరం, ప్రధాన నగరం, రాజధాని, దాని మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో ఇంజనీర్ కన్సల్టెంట్ ఆయన తీసుకొచ్చి ఒక చిన్న టైనీ స్టేట్ అయిన హైదరాబాద్ అనే స్టేట్లో, హైదరాబాద్ అనే పట్టణంలో మూసి అనే ఒక 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పొడుగున్న నది నగరాన్ని ముంచేసింది, నువ్వు వచ్చి దాన్ని ఆపాలనేసరికి ఆయన, బట్ వీళ్ళు పర్సూ చేసిన పద్ధతి వీళ్ళంతా చూసి ఆయన కూడా ఆశ్చర్యంగా చెల్లించిపోయినాడు. అన్నీ వదులుకొని ఆయన హైదరాబాద్కి వచ్చినాడు. హైదరాబాద్కి వచ్చి ఆయన 1916 కల్లా 2 రిజర్వాయర్స్ని కట్టినాడు, ఒకటి ఉస్మాన్ సాగర్, రెండోది హిమాయత్ సాగర్, గండిపేట ఒకటి, హిమాయత్ సాగర్ ఒకటి, 2 చెరువులకి 2 ఆనకట్టలు కట్టినాడు. కట్టి ఆ ఎంత వరద వచ్చినా ఇది నిలబడి ఉంటుంది, నదికి ఎంత నీళ్ళు అవసరమో అంత నీళ్ళనే ఈ రెండు వాటి ద్వారా పంపిస్తాము. రెండు వచ్చి ఇప్పుడు లంగర్ హౌస్లో సంగం అని అంటాం కదా బాపుఘాట్, అక్కడ కలుస్తాయి. అక్కడ నుంచి నది ఒక నందనవనంలాగా ఈ నది చుట్టుప్రక్కల ప్రాంతాలు ఏర్పడతాయని ఇది 1916లో వేసినటువంటి ప్లాన్, చేసినటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం ఇదంతా జరిగింది. ఈ రెండు నదులు వచ్చినాయి, బాపుఘాట్ వచ్చింది. అప్పుడు బాపుఘాట్ కాదు, రెండు నదుల సంగం అది. హైదరాబాద్లో సంగం అని అక్కడ పోయి కార్తీక మాసం స్నానాలు చేసేవాళ్ళు, ఇప్పటికి కూడా చేస్తుంటారు. గాంధీజీ హత్య తర్వాత ఆయన అస్థికలను 5 సంగమాలలో కలుపుతారు. ఈ దేశంలో 5 పవిత్ర జల సంగమాలు ఉన్నాయి, దానిలో ఒకటి ఈసా మూసి నడిచే
కలిసే మన హైదరాబాద్లో ఉన్న సంగమం కూడా, అది ఆ తర్వాత బాపు ఘాట్ అయింది అక్కడ. ఎందుకంటే బాపు అస్థికలను తీసుకొచ్చి దానిలో కలిపి అక్కడి నుంచి దాన్ని బాపు ఘాట్ అని పిలవడం, అక్కడ ఒక బాపు స్మారక గాంధీ స్మారక చిహ్నం పెట్టడంతో అది బాపు ఘాట్ అనేటువంటి, అంటే మూసి అనేటిది ఒక సజీవ జలనిధిలాగా ఉన్నటువంటి నది. దాన్ని మళ్ళీ నడిపించడం ఎట్లా, మళ్ళీ దానికి పునరుజ్జీవం కల్పించడం ఎట్లా అనేటువంటి ఆలోచన కూడా సరిగ్గా ఆ బాపు ఘాట్ పక్కనే, ఆ గాంధీ సంఘం ఉంది కదా, ఆ సంఘం పక్కనే ఉన్నటువంటి మా ఇంట్లో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏర్పడలే అంటే అనౌన్స్మెంట్ వచ్చింది, తెలంగాణ ఎన్నికలు జరగలే. అప్పుడు కేసీఆర్ గారు మా ఫ్లాట్కి వచ్చినప్పుడు ఆయనతో పాటు నాతో పాటు ఇంకొక 10 మంది జర్నలిస్ట్ మిత్రులు అక్కడ కూర్చున్నప్పుడు, అందులో ఒక జర్నలిస్ట్ మిత్రుడు కె శ్రీనివాస్ గారు అని ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్గా ఉన్నారు, వారు ఈ ప్రతిపాదనని కేసీఆర్ ముందు వచ్చారు. ఆయన అడిగింది ఏమిటంటే, ఎట్లాగైతే యూరప్లో లండన్లో ఎట్లాగైతే రివర్స్ ఉన్నాయో, థీమ్స్ రివర్ ఎట్లాగైతే డెవలప్ చేసినారో లండన్ నగరం అనుకుంటా, రెయిన్ రివర్ అని మిగతా ప్రాంతాలను ఎట్లాగైతే కలుపుతున్నదో, అట్లా మీరు ఈ నగరానికి ఒక మణిహారంలాగా ఉండేటువంటి ఉన్నటువంటి మూసిని కూడా అట్లా పునరుజ్జీవింపజేయండి, ఇక్కడ నీళ్లు కదిలేటట్టుగా చూడండి అని చెప్పారు. అప్పటికి కేసీఆర్ ఎలక్షన్స్కి పోలే ముఖ్యమంత్రి కాదు, కేవలం ఉద్యమ నాయకుడు, ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ఎలక్షన్స్ ప్రణాళిక కోసమే మా దగ్గరకు వచ్చినాడు. సరే నేను వాళ్ళందరిని కూడా పిలిచాను, ఈ డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఆయన కొంత ఆలోచించారు కదా, అంటే కేసీఆర్ గారు ఏమన్నారు, సరే ఈ నది నిడివి చాలా తక్కువ, ఎందుకంటే మన అనంతగిరి కొండల నుంచి ఇక్కడికి వచ్చేసరికి 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఉంటుంది, థీమ్స్ అనేటిదేమో చాలా దూరం నుంచి చాలా దాని పరివాహక ప్రాంతం అంటాం కదా, అది ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా అంటాం, అంటే రెయిన్ఫాల్ ఎక్కడైతే పడి ఆ రెయిన్ అంతా వచ్చి నది కావాలి, ఇది చిన్న దారలాగా పుడుతుంది, ఇది మన ఆ కొండల అనంతగిరి కొండలు చిన్న దారలాగా పుడుతుంది, అది ఎక్కడో బయటకు వస్తుంది అక్కడ నుంచి వస్తుంది, రిమైనింగ్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటే అది పెద్ద నది అవుతుంది గోదావరిలాగా. గోదావరి ఏమో నాసిక్ నుంచి కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తుంది, 100 కిలోమీటర్లు, ఇదేమో జస్ట్ కదా, దీన్ని మరి లైవ్గా ఉంచాలంటే కష్టము, ఇది ఓన్లీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడే ప్రవహించే నది, దీన్ని 365 రోజులు సజీవంగా ఉంచాలంటే చాలా కష్టం అన్నాడు. అంటే శ్రీనివాస్ గారు ఉండి లేదా తంగశాల అశోక్ మిగతా వాళ్ళు ఉండి, సార్ మనము సబర్మతి అనే రివర్ను ఎట్లాగైతే బతికించినారు, సబర్మతి కూడా దాదాపు అహ్మదాబాద్ సిటీలోంచి పోతుంటాయి, అహ్మదాబాద్ నగరం నుంచే పోతుంది, అహ్మదాబాద్ కూడా సబర్మతిని మింగేసింది, దాని పక్కనే గాంధీ ఆశ్రమం ఉంటుంది, అక్కడ కూడా చాలా కోయిన్సిడెంట్ చూడండి, అక్కడ కూడా గాంధీ ఆశ్రమం ఉంటుంది, ఇక్కడ కూడా గాంధీ ఆశ్రమం. సో ఆ రివర్ని ఎట్లాగైతే చేసిన ఆ రివర్ కూడా నిజానికి దాని పైన పోయి చూసినట్టయితే పెద్ద కొండలు, మిగతా గుజరాత్ రాజస్థాన్ మధ్యలో ఉండేటువంటి ఘాటు, ఆ నుంచి వాటర్ వస్తుంది, అయినా సరే దాన్ని ఆర్టిఫిషియల్గా దానికి 2 వైపులా గోడలు కట్టి ఆ రివర్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేసి లైవ్గా మార్చినారు. అదే పద్ధతిలో ఇక్కడ కూడా చేయొచ్చు అన్న తర్వాత మళ్ళీ కొంచెం ఒక దాదాపు గంట సేపు ఒక మేధో మదనంలాగా అలం నారాయణ గారు చాలామంది ఉన్నారు, ఆయన జరిగిన తర్వాత చలో రాయండి సార్ అన్నాడు. నేను ఆ మేనిఫెస్టోని ఫైనల్ చేస్తున్నాను, దానిలో ఒక పాయింట్ మూసి నగరం హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రవహిస్తున్న మూసిని ఒక జీవనదిలుగా మార్చడానికి సబర్మతి లాంటి టీఎంసీ ఇవన్నీ పదాలు పెట్టి దీన్ని ఇట్లా చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాసిన. అట్లా దీన్ని ఈ నదిని మళ్ళీ ప్రవహింపజేసే ప్రణాళిక, నదిని సుందరీకరించే ప్రణాళిక కాదు, నదిని నందనవనం చేసే ప్రణాళిక కాదు, నది ప్రవహిస్తే ఆ నదీ తీరం నందనవనం అవుతుంది కానీ నదిలో మురికుంటే కాదు. సో కాబట్టి అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, నిజానికి ఆయన కృష్ణ నుంచి అన్నాడు, కృష్ణ నుంచి ఇక్కడి వరకు నీళ్ళు వస్తే ఆ నుంచి చెవెల్ల ప్రాణహిత చెవెల్లకు వాటర్ వస్తుంది, అక్కడి నుంచి నేను మనం పైప్ లైన్ ద్వారా మనము 2 రివర్లను నింపితే అది ఎప్పుడు కలకలేటట్టుగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసి అవి అట్లా ఇవాళ ఈ మూసీ సుందరీకరణ అనే దానికి సంబంధించి ఒక 30-40 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనిలో ఇప్పటికే 30-40 వేల కోట్లు బహుశా చంద్రబాబు నాయుడు గారి నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి తర్వాత వరకు అనేక డబ్బులు కూడా దానిలో బడ్జెటరీ అలొకేషన్స్తో సహా వచ్చినాయి, కానీ ఎప్పుడు అదో అభివృద్ధిగా చూసినారు తప్ప అదొక విధ్వంసంగా ఎప్పుడు కూడా కనిపించలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వ అధికారంలో ఉండేటువంటి అస్పష్టత వల్ల,
లేదా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియకుండా చెప్పకపోవడం వల్ల ఇవాళ మూసి అనేది ఒక సంక్షోభంలాగా, మూసి అనేది ఒక సమస్యలాగా, మూసి అనేది ఇప్పుడే కనిపెట్టిన ఒక ఉపద్రవంలాగా, మూసి అనేది ఇప్పుడే ఆవిష్కరించబడిన ఒక అభివృద్ధిలాగా ఇవాళ మనకు ఈ చర్యల వల్ల కనబడుతుంది. ఎందుకని ఇప్పుడు 150,000 కోట్లు పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు అనుకున్నట్టుగా దాన్ని మళ్ళీ ఒక రెజ్యూనేట్ చేస్తున్నారా, ఒక నది పారేలా చేస్తున్నారా లేదా అనేటువంటి డౌట్లు, సుందరీకరణతో ఎవరికి లాభం అనేది, ఎన్ని ఎకరాలకు నీళ్లు పారిస్తారు అనేది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ నాకు నిజంగా కూడా ఎప్పుడైనా సరే మనం ఒక క్రమ పద్ధతిలో పనిచేయనప్పుడు విమర్శలు వస్తాయి. ప్రతిదానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది. ఈవెన్ డెవలప్మెంట్ యాక్టివిటీకి కూడా క్రమ పద్ధతి ఉంటుంది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారైనా, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అయినా, లేదా తర్వాత అయినా, అంటే ఒక 20 సంవత్సరాలు రమారమి 30 సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ 10 సంవత్సరాలు కలుపుకుంటే, ఈ 30 సంవత్సరాల్లో మూసి ఎవరిని భయపెట్టలే, ప్రవహించి భయపెట్టలే, లేదా ప్రవహించకుండా కూడా భయపెట్టలే. ఎక్కడైనా కొంచెం ప్రాబ్లం వస్తే అంతటా వస్తుందండి, నల్లకుంటలో వచ్చేది, వర్షం పడితే, లేదా ఇంకొక చోట వచ్చేది, ఈవెన్ మియాపూర్ మీద ఎక్కడేదో అంటే నిజాంపేట అయితే మొత్తం మునిగిపోతుంది. చెరువులో కదా మనం కట్టుకున్నాము. నల్లకుంట, మన జడ్జి గారు ఒక ప్రశ్న అడిగారు, నల్లకుంటలో నా కుంట ఏది, ఎక్కడుంది, ఎక్కడుంది చూపించండి. మీరు అక్కడ నల్లకుంట కాబట్టి అక్కడ కుంట ఉందని ఇప్పుడు వెయ్యిన గుళ్ళు కొడతారా అని అడిగినాడు. అవి అట్లాగే మూసి అనేటిది, అంటే ఏ నది అయినా మనం ఒకటి గమనించాలి, ఏ నది అయినా ప్రజలకు జీవధారలాగా ఉంటుంది. అసలే అది బక్క చిక్కిపోయిన నాగరికతకు కారణం నది. అసలు మూసీ నది ప్రవాహం లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల 1000 సంవత్సరాల కింద మనుషులు నివసించే వాళ్ళు కాదు. నాగరికత ఎక్కడ వచ్చేది? మంజీరా నదీ తీరంలో, గోదావరి నదీ తీరంలో, మానేరు నదీ తీరంలో నగరాలన్నీ ఉన్నాయి. ఎక్కడ మంజీరా, మానేరు, గోదావరి, ఇటు రాజోలి బండ, అటు కృష్ణ, అటు తుంగభద్ర, ఇవే కదా మనుషులు మొదటి ఆవాసాలుగా వచ్చినాయి. ఆదిలాబాద్లోనే కదా మొట్టమొదటిసారి మనుషులు కనబడింది చరిత్ర పూర్వయుగంలోకి పోతే. అంటే అక్కడ 3 నదులు 4 నదులు ఉన్నాయి కదా. అంటే అసలు సింధు నైలు నది నాగరికతలను కూడా చదువుకున్నాం కదా. నీళ్లు లేని చోట మనిషి బతకడు కాబట్టి నీళ్లు లేని చోట నగరాలు లేవు. ఇండియాలో ఏ నగరమైనా తీసుకోండి, ప్రతి నగరం గుండా ఒక నది పోతుంటుంది. ఇప్పుడు అహ్మదాబాద్ చుట్టూలోంచి ఒక నది పోయినట్టుగా, అసలు బొంబాయి అయితే పూర్తి నదులు కూడళ్ళ మధ్యలోనే ఉన్నది. అట్లాగే కలకత్తా నుంచి పెద్ద నది పోతుంది, దాని మీదనే ఆ వంతెన, కలకత్తా వంతెన, హుగ్లీ నది ఉంది, ఆ వంతెన ఉంది. మన దగ్గర మూసీ నది ఉంది. అన్ని నదుల దగ్గరనే నగరాలు ఉన్నాయి. కానీ నగరాలు విస్తరించి నదిని కుచించుకుపోయేటట్టుగా, నదిని పూడ్చేటట్టుగా, నదిని సమాధి చేసేటట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే దాన్ని మళ్ళీ పునరుజ్జీవించే ప్రణాళికలో ఈ చర్చలు జరిగినాయి. నిజంగా కూడా అది అవసరము, నదిని పునరుజ్జీవించడం. యూరప్లో చాలా చోట్ల ఈ నదులు నగరాలలో ఇంకా కలకలాడుతుంటాయి. ప్రయాణము నదుల నావల గుండా, పడవల గుండా, తెప్పల గుండా ఈ నదుల్లో ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రయాణం కూడా చేస్తుంటారు. చాలా చోట్ల అది ఉండేది. మనం ఇప్పుడు ఆంధ్రాలో కూడా కాలువల వెంబడి పడవలు పోయి బకింగ్హామ్ కాలువ అనేది అక్కడ నుంచి మద్రాసు దాకా జలమార్గం ద్వారా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. అంబేద్కర్ గారు బక్రనంగల్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా ఇది ఒక ప్రపోజల్ ఆయన పెట్టింది. రవాణా అనేది ఒక ప్రధానం కాబోతుంది, చీప్ రవాణా ప్రజలకు కావాలా కాబట్టి నదులు ఉండాలి, నదుల ద్వారా ప్రయాణ ఇది ఉండాలి అనేటువంటి ప్రతిపాదన చేసినాడు ఆయన. అట్లా హైదరాబాద్ నదిని కూడా ఒక పునరుజ్జీవింప చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. అంతకుముందు చెరువులను పూడ్చి పార్కులు చేసిన వాళ్ళు, మన సఫిల్ కూడా చెరువును కృష్ణకాంత్ పార్క్ చేసి, లేదా మాసాహెబ ట్యాంక్ని చాచా నెహ్రూ పార్క్ చేసి, యూసఫ్ కూడా చెరువుని ఇంకేదో పార్క్ చేసి, ఇంకొక చెరువును ఇంకొక బొమ్మ ఇట్లాంటివి చేసినారు కదా, వాళ్ళే ఈ నదిని కూడా పూర్తి చేసి నందనవనం చేసేద్దామని ఒక ప్లాన్ చేసినారు. సరే అది కాలే. సరే ఇప్పుడు మళ్ళీ నదిని చేసుకోవడానికి నిజంగా సీరియస్ ప్రతిపాదనలు అనేటివి 2018 నుంచి, వీళ్ళు 2014 వచ్చినప్పటికీ పెద్దగా అప్పటికి దృష్టి పెట్టలే వాళ్ళు. బీఆర్ఎస్ కూడా పెద్ద సీరియస్గా, టీఆర్ఎస్ కూడా దీన్ని చేయలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన చాలా విషయాలను మర్చిపోయినట్టే దీని కూడా మర్చిపోయి. సరే మళ్ళీ ఎందుకో
అనేక అంశాల తర్వాత అది ఎందుకో కూడా చెప్తాను. మళ్ళీ దాన్ని మొదలుపెట్టినారు, మళ్ళీ మొదలుపెట్టి సరే 2018లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అనేదాన్ని, అథారిటీ కూడా డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక కార్పొరేషన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్గా గవర్నమెంటు ప్రైవేట్ ఏజెన్సీ ప్లస్ జిహెచ్ఎంసీ ఏదో మొత్తానికి వీళ్ళు కలిపి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి ఒక ప్రణాళిక, ఒక డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్, నాట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఒక 55 కిలోమీటర్లు నగరంలో 55 కిలోమీటర్ల పొడుగున దాన్ని మూసి నదిని మళ్ళీ శుద్ధి చేయడంతో పాటు దాన్ని మళ్ళీ ప్రవహింపజేయడానికి, అదేవిధంగా ఆ మూసి నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక జోన్లలాగా విభజించి కొన్ని చోట్ల ఆహ్లాదం, కొన్ని చోట్ల వాణిజ్యం, కొన్ని చోట్ల ఉల్లాసం, కొన్ని చోట్ల మామూలు ఆరోగ్యం, జిమ్లు ఇట్లాంటి ఇవన్నీ తయారు చేసి ఆ మొత్తం నదీ తీరం అంతా కూడా ఒక వైబ్రెంట్ లైఫ్ స్టైల్ సెంటర్ లాగా, ఒక వైబ్రెంట్ సోషల్ రిక్రియేషన్ సెంటర్ లాగా చేయాలనేటువంటి ఒక ప్రణాళికని దాదాపు 5-6 మీటింగులు ఇదిలో అయినాయి. దానికి డబ్బులు మిగతాయి, ఏ ప్రాంతాన్ని తొలగించాలి, ఏది చేయాలి, ఎక్కడెక్కడ ఎట్లా చేయాలనేటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. మొన్న శ్రీధర్ బాబు గారు ఇది మాది కాదు ప్రణాళిక, మీరే చేసినారు ఈ పాపం మీదే అని ఎట్లాగైతే చెప్పినారో, సరే ఆ పాపం వాళ్ళదే అయినప్పటికీ, ఆ ప్రణాళిక వాళ్ళదే అయినప్పటికీ, ఇక్కడ ఇప్పుడు మీరు అడిగినట్టు ఎందుకు ఏ గొడవ అవుతున్నది, ఎందుకు ఇంత ఆందోళన అవుతుందంటే, వీళ్ళు ఎప్పుడు అయినా కూడా వీళ్ళకు రివర్స్ చూడడం అలవాటు అయిపోయింది. మొదలు చేయాల్సింది చివరి చేయడము, చివరి చేయాల్సింది మొదలు చేయడం. ఎందుకంటే ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి, ముఖ్యంగా నదుల శుద్ధికి, నదుల సుందరీకరణకి, లేదా నదీలను పునరుజ్జీవింపజేయడానికి మనుషులను అక్కడి నుంచి తీసేయడం అనేది చివరి అంకంలో ఉంటుంది. రీలొకేట్ చేయడం అది చివరి ప్రయత్నం, చివరి పని. మొదలు ఏం చేయాలా? మీరు ప్రణాళిక పేరేంటిది? మూసి శుద్ధి చేయడం కదా. ఈ శుద్ధి ఎందు మనుషుల వల్ల శుద్ధ్యా? హైదరాబాద్ మూసి 3 రకాలైనటువంటి వాటితోటి కాలుష్యం దొరుకుతున్నారు. ఒకటి ఇండస్ట్రియల్ అఫ్లూయెంట్స్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే మలినాలన్నీ రకరకాల ఫేజుల్లో వచ్చి నాళాల ద్వారా మూసిలో కలుస్తున్నాయి. ఇవి చాలా చోట్ల నుంచి ఈ కాలువలతో చీడ కలుస్తున్నాయి. రెండోది సివరేజ్ కలుస్తున్నది, అంటే మాలిన్యాలు మన ఇళ్లలో వాడుకునే ఓపెన్ డ్రైన్స్ ఇవన్నీ వస్తున్నాయి. మూడోది మన టెరైన్, హైదరాబాద్ అనే టెరైన్ అనేది కొండలు గుట్టలు ఉండే టెరైన్ కాబట్టి రకరకాల వర్షాలు వచ్చినటువంటి నాళాలు డెవలప్ అయినాయి, న్యాచురల్ స్ట్రీమ్స్. ఈ న్యాచురల్ స్ట్రీమ్స్ అన్ని కూడా కలుస్తుంటాయి. ఈ మూడింటి నుంచి నది మలినమవుతుంది. మనుషులు అక్కడ వేసుకునే గుడిసెలలో ఉండేవాళ్ళు బోళ్ళు కడుక్కొని పోసే నీళ్ళతోటి మలినం, నది మలినం కాదు. కాకుండా వాళ్ళు ఎంక్రోచ్ చేస్తున్నారు అని కదా. నేను అది కూడా చెప్తా, ఎంత ఎంక్రోచ్ చేసినారు. ఇది పెద్ద గంగానది అంత విస్తీర్ణం ఉన్న నది కాదు, తిప్పితిపోడేది 30 మీటర్ల నది. దీనిలో ఎంక్రోచ్ చేయడానికి ఏముండదు, రివర్ బెడ్లో గుడిసెలు వేసుకొని ఉన్నారు. 30 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ సగం పోతుంది. హైదరాబాద్ సగం కాదు, మొత్తం పాత హైదరాబాద్ అంతా పోతుంది. జస్ట్ 30 మీటర్స్, దాన్ని ఇప్పుడు 50 మీటర్స్ చేసినారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రివర్ ఫ్రంట్ అంతా కూడా 50 మీటర్స్, నాట్ మోర్ దెన్ 50. ఇప్పుడు 1 కిలోమీటర్ అంటున్నారు, ఆశ్చర్యం ఇస్తున్నారు. 1 కిలోమీటర్ అంటే కూడా మీకు పురాణపూర్ నుంచి 1 కిలోమీటర్ చార్మినార్ కూడా లేపేయాల్సి వస్తుంది. సో హైకోర్టు కూడా నది ఒడ్డునే ఉంటుంది, దాన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. ఉస్మానియా హాస్పిటల్ తీసా, అది ఒక ఏమంటారు, ఒక ఫన్నీ ఐడియా ఎవరికి వచ్చిందో 1 కిలోమీటర్ పొడుగున తీసేయాలని. 1 కిలోమీటర్ తెలిస్తే ఓల్డ్ హైదరాబాద్ అంత పోతుంది, ఇటు గోల్కొండ వైపు ఉండే ఆర్మీ ఏరియా, అది అది సాధ్యమయ్యే పని కాదు. సరే మనం మళ్ళీ వెనక్కి కనుక పోయినట్టయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో వీళ్ళు 50 మీటర్లు యా దీనికి ఈ ఆలోచన రివర్ని మళ్ళా ఎట్లా వాడుకోవాలి. రివర్ని మనము అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మేమిచ్చిన సూచన ఏమిటంటే దాన్ని ఒక జీవనది లాగా మార్చండి. జీవనది అంటే 360 రోజులు ఆ నది పారాలి. నది పారితే ఆటోమేటిక్గా జీవం ఉన్నట్టే, అట్లా చేయండి అని చెప్పినాం. దాని వరకు ప్రణాళిక చేసినాం. తారామతి బారాదారి అని హైదరాబాద్లో ఒక ప్లేస్ ఉంటుంది, గోల్కొండ పక్కన
దానిలో టూరిజం ఆధీనంలో ఉంటుంది, టూరిజం రెస్టారెంట్, టూరిజం ఇది కూడా ఉంటుంది అక్కడ. ఈ కేసీఆర్ గారు వస్తూ పోతున్న టైంలో నేను మా ఇంట్లో అన్ని అంతమందికి చేసే సౌకర్యం, చిన్న ఫ్లాట్లో ఉంటా ఊరు మూసి పక్కనే ఒక ఫ్లాట్. సరే నేను వస్తున్నప్పుడు నేను అంత అన్ని స్నాక్స్ గీక్స్ అంతా చేసే ఇది అరేంజ్మెంట్స్ అనేవి లేవు, అరేంజ్మెంట్స్, దానికి కావాల్సిన కట్లరీ ఇదంతా ఒక ఉంటుంది కదా. సో నేనేం చేశానంటే ఆ తారామతి బారాదారిలో ఉండే రెస్టారెంట్ ఉంటుంది కదా, వాళ్ళ నేను అక్కడ ఆర్డర్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి సర్వ్ చేశాం. ఆ సర్వ్ చేయడానికి వచ్చినటువంటి ఒక పిల్లగాడు, ఆ పిల్ల అబ్బాయి పేరు రాతుడు, వెయిటరు. సరే నాకు తారామతితో ఇంకున్నది ఏంటంటే తెలంగాణ మూమెంట్ అప్పుడు ఈ జాక్ ఉండేది, టూరిజం జాక్ ఉండేది, దానికి రాజమౌళి అని ఒక మిత్రుడు కనున్నారు. ఈ తారామతిలో ఉన్న టూరిజం వర్కర్స్ 50 మంది ఎంతమంది ఉంటారు, వాళ్ళు ధర్నా చేసినప్పుడు నన్ను మాట్లాడడానికి పిలిచేవాళ్ళు. అట్లా వాళ్ళందరూ బాగా పరిచయం. సరే ఈ పిల్లాడు అక్కడ సర్వ్ చేసినాడు, అయిపోయింది వెళ్ళిపోయినారు. ఒక 3 రోజులకు ఆ పిల్లాడు యూనివర్సిటీకి వచ్చినాడు. నేను అప్పటికి ఇంకా గవర్నమెంట్ రాలేదు, నేను అప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను. అరే రాతో నా స్టూడెంట్ కూడా అబ్బాయి, చాలామంది ఇక్కడ కలుస్తున్న అందరినీ నేను మా యూనివర్సిటీలో జరిపించాను. గ్రాడ్యుయేషన్ చేసేటోడు, తర్వాత అయిపోయింది సార్ బీఏ అంటే చాలా ఎంఏ చేయమని అబ్బాయి అప్పుడే ఎంఏ కూడా చేరినాడు. రాత్రుడు రా కూర్చో అంటే కూర్చున్నాడు. అది జేబులో ఒక టాప్ అంటాం కదా, ఇంత పొడుగు పేపర్, ఫుల్ స్కేప్ పేపర్ ఏమంటుంది అట్లాంటి టాప్ పేపర్ పట్టుకుని వచ్చింది, దాన్ని రోల్ చేసి పరిచాడు. ఏంటిది అని అడిగాడు. సార్ మూసి సార్ బ్లూ ప్రింట్ తీసుకు, బ్లూ ప్రింట్ అంటే వాటి స్కెచ్ పెన్తో తనే డిజైన్ చేసి, అటుపక్కన నాగోలు, నాగోలు నుంచి నార్సింగి వరకు మూసి ఎట్లెట్లా పోతుంది అంటే, ఉల్టా చెప్పాలంటే నార్సింగి నుంచి నాగోలు దాకా ప్రవాహం ఇటు నుంచి అటు ఉంటుంది కాబట్టి ఎన్ని కిలోమీటర్ తర్వాత ఎటు తిరుగుతా ఎటు తిరుగుతా అంత అంత ఒక మ్యాప్ డిపిక్ట్ చేసి తీసుకుంటుంది. ఏమి అన్న అంటే కాదు సార్, మీరు మొన్న మాట్లాడుకున్నారు కదా, అది మంచి ఆలోచన సార్, ఇట్లుంటుంది సార్ మూసి, నీకు ఎట్లా తెలుసాను. సరే నేను అక్కడ ఉంటా సార్ నాగోల్లో, నేను రోజు సైకిల్ మీద నార్సింగిలో ఉండే ఈ తారామతి బారాదారికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నా సార్. నేను వస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడ ఎటు పడుతుంది ఎటు చెప్తుంది. ఓకే ఫైన్, ఇది బాడీ నడుతీస్తారు కదనే, మున్సిపాలిటీలో ఉంటుంది మూసి మ్యాప్, నువ్వెందుకు గీయాలా. లేదు సార్, ఈ మూసిని కాపాడాలంటే ఈ మూసికి 2 వైపులా రోడ్ వేయాలి సార్, డెవలప్ చేయాలి. 2 వైపులా రోడ్ డెవలప్ చేసి దానిలో చెత్త వేయకుండా కూడా వాటికి ప్రొటెక్షన్ వాల్స్, రిటైనింగ్ వాల్స్ పెట్టి ఇది చేయాలి. చేసి అక్కడికి ఆగితే అందులో ఏమి గొప్పతనం లేదు. వాడు ఏం చేసినాడంటే ఒక 3 చోట్ల బ్రిడ్జిలు కట్టాలి సార్, అన్నాడు. 4 ప్లేసెస్లో బ్రిడ్జిలు కట్టాలి. ఒక బ్రిడ్జి కడితే పురాణపూర్కి నాంపల్లికి మధ్యలో ఇంత దూరం తగ్గుతుంది, ఇంకొక బ్రిడ్జి తగ్గితే ఎల్బీ నగర్కి దీనికి మధ్యలో ఇంత దూరం అని చెప్పి ఏం చేసినాడు అబ్బాయి. ఆయన ఏం చెప్పాడు, సరే ఇప్పుడు సంగారెడ్డికి మెదక్కి ఇక్కడ నుంచి బస్సు, సంగారెడ్డికి గుల్బర్గాకి బస్సు పోవాలంటే ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి ఖైరతాబాద్ వచ్చి పంజాగుట్ వచ్చి లేదా ఇంకొక చోటుకి వచ్చి 57 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరుగుతుంది సార్ బస్సు. సిటీ మధ్యలో నుంచి మొత్తం పోతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది. ఒక చోట 27, ఒకసారి 35, ఒక చోట 40, ఒకసారి 57 మ్యాక్సిమం. ఇన్ని కిలోమీటర్లు ఎక్కువ ఎక్స్ట్రా మైలేజ్ అవుతుంది. అదే ఇమ్లీబన్ నుంచి బస్సు బయటికి రాగానే ఆ మూసీ మీద ఒక బ్రిడ్జ్ ఇటువైపు వేస్తే డైరెక్ట్ రాజేంద్ర నగర్ వస్తుంది, లేదా ఆ మూసీ వెంబడి రోడ్ వేస్తే మూసీ వెంబడి రోడ్డు డైరెక్ట్గా మీకు తారామతి బారాదారి అదే ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఒకటి హైటెక్ సిటీ వైపు పోతుంది, ఇంకొకటి సంగారెడ్డి వైపు ఇటువైపు వెళ్ళిపోతుంది, వికారాబాద్ వైపు, మొత్తం 10 కిలోమీటర్లు అయిపోతుంది సార్ అని చెప్పి. ఇదంతా తిరగడం ఉండదు, సిటీ అంతా నేరుగా వెళ్ళి ఇది బిహెచ్ఎల్ దగ్గర కలుస్తుంది అని చెప్పాడు. అట్లా ఒక 5 బ్రిడ్జీలు మొత్తం రాసుకొని వచ్చినాడు. సరే నేను కొంత ఫన్నీ అడిగింది వీడికి ఏం అవసరం, వేటరు పాపం అడిపోయిన వాడు ఎందుకు ఇంత కష్టపడు. కానీ మళ్ళీ తర్వాత ఆలోచిస్తే నిజంగానే కదా ఇదే అనుకున్నాను. నేను కూడా అదే ఆ టాప్ని ఎట్లా తీసుకొని పోయి, నేను అప్పుడు రెగ్యులర్గా నేను అప్పుడు యూనివర్సిటీలో పనిచేసేవాన్ని, కేసీఆర్ కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చినాడు, రెగ్యులర్గా కలిసేవాన్ని కూడా నేను తీసుకెళ్ళి అది ఆయనకి ఇచ్చాను. ఏంటిది అన్నాడు, ఇట్లా స్టోరీ అంతా చెప్పిన ఆయన ఓపెన్ చేసి ఆయన టేబుల్ మీద పెట్టినాడు. చాలా ఆశ్చర్యపోయినాడు. నరసింహరావు గారు ఉన్నారు, నరసింహరావు గారికి చెప్పి ఆయన ఎవరినో ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీని పిలిపించారు, ఇంకోళ్ళు పిలిపించారు. ఏందయ్యా ఏం చేశారు మూసిగా, వాళ్ళన్నారు సార్ ఒక కన్సల్టెన్సీ అరేంజ్మెంట్, కన్సల్టెన్సీ స్టడీ దాన్ని బట్టి మ్యాప్లు డెవలప్ చేస్తాం, ఏదో చెప్పారు ఇది చూపించినాడు.
ఉట్టి వెయిటర్ అయ్యా, హోటల్లో పనిచేసే పిల్లగాడు, వాడికి ఉన్నంత తెలివి లేకపోతే ఎట్లా మీకు? దానికి కన్సల్టెంటు, వాడికి ఫీజు, దానికి ఫైలు, అప్రూవల్, ఎందుకే చూడు అని ఆ అబ్బాయి ఆ పిల్లాడికి కలపండి సార్ అన్నాడు. వాడికి ఫోన్ చేస్తే వాడు దొరకలే, స్విచ్ ఆఫ్లో ఉన్నాడు. సరే పోతాను కాల. బట్ ద ఐడియా వాజ్ ఇనిషియేటెడ్ బై దట్ కామన్ మ్యాన్ బై నేమ్ ఇందాక చెప్పిన రాథోడ్. రాథోడ్. ఇప్పుడు ఆ రాథోడు ఇంకా అక్కడే పనిచేస్తున్నాడు, బహుశా రాజ్భవన్లో ఎక్కడో ప్లేట్లు తీయడం ఆయన ఐడియా. అది ఆయన మెంటల్ బ్రెయిన్ చైల్డ్. రెండు వైపులా రోడ్డు డెవలప్ చేయాలి, ఆ మూసిన బ్రిడ్జ్లు వేయాలి. ఆ బ్రిడ్జ్లు వేయడం వల్ల అటు మూసి అవతల భాగానికి, మూసి ఇవతల భాగానికి ఒక న్యూ డెవలప్మెంట్ కారిడార్ అనేది వస్తుంది. మూసి రివర్ ఫ్రంట్ అనే అటువంటి ఆలోచన దానిలోంచి ఒక రా ఐడియా ఆఫ్ రాథోడ్ నుంచి ఈ మూసి రివర్ ఫ్రంట్. నేను ఇందాక చెప్పిన 2008 నుంచి 2018 నుంచి 2022 దాకా రకరకాల మీటింగ్లు జరిగి ఒక బ్లూ ప్రింట్ అయితే మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీకి తయారైంది. అయితే ఈ బ్లూ ప్రింట్ని ఐజ్టీస్గా కొనసాగించి ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది. నేను ఇందాక అన్నాను, మూసీలో మనుషులను తొలగించడము చివరి అంకము, చివరి ఆలోచించాల్సింది. ఏం తొలగించాలి మరి? మూసిని శుద్ధి చేయడం కదా మనకు కావాలి. మనం ఇందాక అనుకున్నటువంటి మూడు సోర్సెస్ని ముందుగాల మూసేయాలి. నంబర్ వన్, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను సపరేట్ చేసి శుద్ధి చేసేటువంటి కెమికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి. అది ఉట్టి ఎస్టీపీలతోటి పోదు. ఎస్టీపీ ఏమో ఉన్నదానిలోంచి ఈ మురికిని తీసేసి నీళ్ళను శుద్ధి చేస్తుంది. దానిలో హానికారకమైనటువంటి మిగతాయిటిని కూడా న్యూట్రలైజ్ చేసి సెగ్రిగేట్ చేసి న్యూట్రలైజ్ చేసి ఆ ప్రాసెసింగ్ అంతా కూడా కెమికల్ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ వాటర్ని, ఫ్రెష్ వాటర్ని మూసీ నదిలోకి వదలాలి. మూసీ మురికి ఎందుకయింది? మూసీలోకి ఇటువంటి వ్యర్థాలు రావడం వల్ల అయింది. ఆ వ్యర్థాలు రాకుండా చేస్తే క్లీన్ అవుతుంది కదా. మొదటిది ఇట్లాంటి యూనిట్స్ పెట్టాలి, వాటిని క్లీన్ చేసి పంపాలి. రెండవది ఎస్టీపీలు ఉన్నాయి, అంటే మురికి నీళ్ళు వచ్చే ప్రాంతాలని, వీటిని నిజంగా కూడా ఎక్కడికక్కడ వేల ఎస్టీపీలు పెట్టలేము. మూసీకి ప్యారలల్గా ఒక పైప్ లైన్ వేసి ఎస్టీపీలన్నింటినీ దానిలోకి డ్రా చేసి, సారీ ఈ మురుగునీటిని అన్నింటినీ దానిలోకి డ్రా చేసి ఒక ఎవ్రీ కిలోమీటరో 2 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్కో ఒక మెగా ఎస్టీపీలు పెట్టి మొత్తం వాటర్ని ప్యూరిఫై చేసి క్లీన్ చేసి చెత్తంతా ఇది చేసేసి ఆ వాటర్ని మళ్ళీ మూసీలోకి పంపాలి. ఈవెన్ ఇళ్లలోంచి వచ్చేటువంటి వ్యర్థాలు మురికిని కూడా అదే పద్ధతిలో ఆ ఎస్టీపీలోకి కలిపి దాన్ని తీసుకురావాలి. మొత్తం నాళాలు, ఈ నాళాలు కూడా చాలా చోట్ల నుంచి వస్తున్నప్పటికీ అన్నీ పూడిపోయి ఇండ్లు కట్టేసినారు. అసలు నగరమే నాళాల మీద ఉంది. హైదరాబాద్ ఇస్ ఆ నాలాస్. ఇప్పుడు ఆ నాళాల నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇక్కడి నుంచో నీళ్లు మాత్రం నడి రోడ్డు మీదకి ఎందుకు వస్తాయి నీళ్ళు, సడన్గా ఎందుకు హైదరాబాద్ మునిగిపోతుంది అని అంటే ఈ నాళాలు పోవడం వల్ల జరిగింది. ఈ నాళాలను పునరుద్ధరించరా? హైదరా రంగనాథ్ గారేమో మేము నాళాలను కూడా క్లీన్ చేస్తామంటున్నాడు. ముందు అది క్లీన్ చేయండి. హైదరాబాద్లో ఉన్న ప్రతి నాళాన్ని క్లీన్ చేయడానికి మీకు 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాల నాళాలన్నీ క్లీన్ అయ్యి క్లీన్ వాటర్ మూసీలోకి రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ 10 సంవత్సరాలనైనా సరే, టైం తీసుకున్నా సరే అవి రావచ్చు. మూసీ క్లీనింగ్ అంటే బ్రిడ్జ్ కట్టడం అంత సులభం కాదు. మూసీ చుట్టూ ఒక జీవావరణ వ్యవస్థ ఉంటుంది, ఒక ఎకోసిస్టమ్ ఉంటుంది. ఈ ఎకోసిస్టంలో మనుషులు ఉంటారు, పశువులు ఉంటాయి, లేదా మిగతా జీవులు ఉంటాయి. ఇవన్నిటికంటే ముఖ్యంగా రకరకాల సాంస్కృతిక కేంద్రాలలాగా కూడా ఈ నది ఉంటుంది. మరి ఈ నదిని ఇవన్నీ మూసేసుకొని ఈ 10 సంవత్సరాలు ఆగి న్యాచురల్గా నదిని మళ్ళీ పునరుజ్జీవింపజేస్తామా, లేదు నదిని ఇమ్మీడియట్గా మనుషులను తీసేసి, అసలు మనుషులను తీసేస్తే నదితో ఏం పని అని, నది పర్పస్ ఏంటిది? మనుషులు ఉంటేనే నదికి విలువ ఉంటుంది. నది ఉంది కాబట్టి మనుషులు ఉన్నారు, కాబట్టి నది ఉండాలి, మనుషులు ఉండాలి. ఇది రెండవ మోడల్. మొదటి మోడల్ ఏమో ఇప్పుడు ఇట్లా మేము వేసి నదిని ఒక సుందర కేంద్రం చేస్తాం. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ బ్లూ ప్రింట్ ఏముండింది అంటే ఆ నది వెంబడి ఎక్కడెక్కడైతే ప్లేసెస్, గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ రిక్రియేషన్సు సెంటర్సు, లేకపోతే కమర్షియల్ సెంటర్సు, లేదా ఎవరికో ఇచ్చి ఎట్లాగైతే మీకు మెట్రో పక్కన ఉన్న వాటిని అన్నింటి మీరు మాల్స్ చేసేదని చేసినారు అంటే మనుషులు అక్కడికి వచ్చి ఒక ఆహ్లాదాన్ని పొందడానికి కావాల్సిన, అది ఐమాక్స్లు కావచ్చు, ఐటెక్స్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని అట్లాంటివి కట్టాలి.
రెండవది రివర్ బెడ్ డెవలప్మెంట్ చేయాలి. అంటే నిజంగానే నది మంచి బ్రహ్మాండమైన స్వచ్ఛమైన నీటితో పారితే బీచ్ కంటే ఎక్కువ సౌకర్యాలు అక్కడ ఉంటాయి, వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, లేదా ఇంకొకటి ఉంటుంది. అంటే ఒక స్వచ్ఛమైన నది బారినప్పుడు అక్కడ కావాల్సినటువంటి రిక్రియేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. అట్లాంటివి కొన్ని చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సోషల్ యూటిలిటీ ఉండేటువంటి ప్రాంతాలు, అంటే మీరు ఒక రిక్రియేషన్ ప్లేస్ అన్నారు, లేదా కొన్ని వేల మంది అక్కడికి వస్తున్నారు, వచ్చినప్పుడు అక్కడ పుట్నాలు అమ్మేవాడో బజ్జీలు అమ్మేవాడో లైవ్లీహుడ్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్, లైఫ్ అనేది రిజ్యూనవేట్ అవుతుంటుంది. ఈ లైఫ్ రిజ్యూనవేట్ అయినప్పుడే రివర్కి ఒక అందం ఉంటుంది. అంటే నాకు నిజానికి నేను ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజులు నేను కూడా మూసి పక్కనే ఉంటాను, కాకపోతే దానిలో ఉండం, మూసిలో ఎంక్రోచ్ చేసి లేవు. నాతో పాటు 400 మంది ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటాం. నాకు ఈ మధ్య నేను ఒక 20 ఏళ్ళ కింద నేను చైనాలో ఒక ఫెలోషిప్లో వెళ్ళాను. ఒక 2 సంవత్సరాలు చైనాలో జరిగిన డెవలప్మెంట్స్ వాటిని స్టడీ చేశాను. నేను చాలాసార్లు అక్కడ యాంగ్జీ రివర్ మీద ప్రయాణం చేసేవాడిని. యాంగ్జీ రివర్ కూడా ఒక నది మధ్యలో కొన్ని అనేక నగరాల మధ్యలోంచి పోయేటువంటి రివర్, మన గంగా, యమున, కావేరిలా. సో అట్లా అనేక నగరాలు కలిపి ఇప్పటికీ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి షిప్ అనేటువంటిది, షిప్స్ ట్రాన్స్పోర్ట్ దానిలో ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక పాపులర్ ఇది. ఇది పోగా ఆ నదిలో ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరిలో ఉన్న మనుషుల్ని వీళ్ళని తొలగించలేదు ఎక్కడ, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ ప్రయాణికులకు, ఈ సందర్శకులకు, ఈ రిక్రియేషన్కి కావలసిన దానిలో వాళ్ళు కూడా భాగం. అంటే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో, రివర్ ఫ్రంట్ ఎకానమీలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా, మీరు 12,800 మంది అంటున్నారు కదా, అవును, వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయండి. వాళ్ళను 25,000 చెల్లగొడతామంటే కుదరదు, 2 బెడ్రూమ్లు చెల్లగొడతామంటే కుదరదు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా అట్లా అనుకుంది, కానీ బీఆర్ఎస్ వాళ్ళ ప్రతిపాదనలో బహుశా 2020లో జరిగిన మినిట్స్లో, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఆ మినిట్స్లో రాసింది ఏమిటంటే, వీళ్ళను మూసీ పరివాహక ప్రాంతంలోనే రిహాబిలిటేట్ చేస్తామని చెప్పినారు. అక్కడ ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాలు అంతా ఆక్యుపై చేయలేదు కదా. అనుకుందాము ఒక చోట రివర్ బెడ్లో ఇండ్లు ఉన్నాయి, దాని పక్కనే ఒక 10 ఎకరాలు ఉంది. ఈ 12,000 మంది నా 10 ఎకరాలలో కట్టియండి ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వాళ్లకు యాక్సెస్ ఇవ్వండి రివర్ మీద. రివర్ని ఊరికే నీళ్లు భారిస్తా అని చెప్పట్లేదు కదా మీరు. ఈ రివర్ని ఒక ఎకనామిక్ జోన్ లాగా చేస్తామంటున్నారు. ఎవరి కోసం ఆ ఎకనామిక్ జోను? ఈ తరతరాలుగా 30 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా మూసి వెంబడి ఉన్న వాళ్ళకి కూడా అందులో భాగస్వామ్యం ఉండాలి కదా. సడన్గా మీరు అదానిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ ఎకనామిక్ జోన్ మూసి అందంగా కనబడాలి, దానికి ఇక్కడ పరిశ్రమ ఉండాలి, ఐటీ ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉండాలి అని వీళ్ళు మురికి మనుషులు కాబట్టి వీళ్ళు నిలగొడతామంటే అసలు మీకును మిగతా సామ్రాజ్యవాదులకు ఏంటి తేడా? మీ లాభాపేక్ష కోసము వీటి జీవనాధారాన్ని ఎందుకు పడగొడుతున్నారు? నేనేమంటున్నానంటే చాలామంది ఇప్పుడు అంటున్న డిమాండ్ ఏంటంటే మూసీ బాధితులు ఎవరైతే మూసీ డెవలప్మెంట్ ఫ్రంట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఫ్రంట్ రన్లో పెట్టండి, వాళ్ళనే స్టేక్ హోల్డర్స్గా పరిగణించండి. మూసీ చుట్టుపక్కల 1 కిలోమీటర్ ఉన్నా సరే వాళ్ళని, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు 50 మీటర్ సిట్ అనుకున్నారు, ఇది ఆ బఫర్ని. ఈ బఫర్లో ఉన్న వాళ్ళందరికీ మేము కంపెన్సేట్ చేస్తా అన్నారు, కంపెన్సేషన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు మీరు నగర కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక్కొక్కరికి 3 రెట్ల ఇది ఇవ్వాలి, దానికి 3 ప్రమాణాలు చేసినారు వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఆ పేపర్లో, పోయిన గవర్నమెంట్, బీఆర్ఎస్ కాదు పోయిన గవర్నమెంట్. ఒకటి ల్యాండ్ వాల్యూ, వాటి 30 గజాలే గుడిసే, 70 గజాలే గుడిసే, 100 గజాలు, 100 గజాలకు ల్యాండ్ పోర్షన్ ఎంతనో, రేట్ ఎంతనో చేయండి, స్ట్రక్చర్ కాస్ట్ ఎంతనో చేయండి, వీళ్ళు చెప్పారు ఇదంతా, ఇది ఇచ్చి రిహాబిలిటేట్ చేస్తామన్నారు, ఆ పని చేయండి. సరే ఇదంతా ఎప్పుడు చేస్తారు? మీ నాలాలు మూసుకుపోయి, మీ ఇది మూసుకుపోయి, మీ ఎస్టీపీలు పోయి ఆన్ అయ్యి, మొత్తం నీళ్లు శుద్ధి అయిన లోపు మీరు కట్టియండి. ఇది అవడానికి 15 ఏళ్ళు పడుతుంది, 15 ఏళ్ళు కాకపోతే మీరు యుద్ధ ప్రాతిపదికన 4 ఏళ్ళలో కడతాం. ఈ 12,000 ఇళ్ళు కట్టండి, 4 ఏళ్ళలో రివర్ ఫ్రంట్లోనే కట్టండి, రివర్ ఫ్రంట్లోనే ఉండండి వాళ్ళు కూడా, అక్కడ 10 మంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది. ఈ రివర్ మొత్తం ఒక యాక్టివిటీ జోన్, ఎకానమీ జోన్, రిక్రియేషన్ జోన్ అవుతుంది కదా. అక్కడ రిక్రియేషన్ కోసము, ఎకనామిక్ యాక్టివిటీస్ కోసము, సోషల్ యూనిట్ యూనియన్ కోసము
వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ఉంటాయి కదా. చిన్న ఫిష్ స్టాల్ ఉంటుంది, నాలుగు ఒక నాలుగు ఆలు బజ్జీలు వేసేవాడు ఉంటాడు, ఒక నాలుగు ఇంకోటి వేసేవాళ్ళు ఉంటాడు, తినుబండారాలు ఉంటాయి. అట్లాంటి స్టాల్స్లో కూడా వాళ్ళకి రైట్స్ ఇవ్వండి, వాళ్ళ వర్క్ని ప్రమోట్ చేయండి. చివరికి చెప్పులు చేసుకున్నట్టు ఆయన ఉంటాడు, ఆయన అక్కడే చెప్పులు చేసుకొని అమ్ముకునేటువంటి రైట్ ఇవ్వండి. సీతాఫలంలో అమ్మేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి అక్కడే అమ్ముకునే రైట్ ఇవ్వండి. ధోబీఘాట్లు ఉన్నాయి, అక్కడే ఈ సెంటర్స్ పెట్టండి. వాళ్ళకి కొంత సహాయం చేస్తే డ్రై క్లీన్ సెంటర్స్ పెట్టుకుంటారు. ఇది ప్రపంచంలో అంతటా ఉంది, యూరోప్లో ప్రవహించే నదుల్లో ఉంది. ప్రాచీన ప్రతి సిటీ ఆ ప్రజలను కలుపుకొనే సిటీ డెవలప్ అవుతుంది, నగరం డెవలప్ అవుతుంది, రివర్ డెవలప్ అవుతుంది తప్ప ప్రజలను ఎల్లగొట్టి రివర్ డెవలప్ కాదు. నేనేమంటున్నంటే ఇవాళ మీరు 150,000 కోట్లు పెడుతున్నారు, సరే అనుకుందాం 150,000 కోట్లలో మాలాంటి వాళ్ళకి కిలోమీటర్ లోపల ఉన్న వాళ్ళకి 4 రెట్ల రేట్ ఇచ్చి, నా ఫ్లాట్ విలువ 1 కోటి రూపాయలు అయితే 4 కోట్లు ఇచ్చి నాకు నన్ను పంపిస్తాం, నాకు ఉపాధి ఉంది, నాకు పెన్షన్ ఉంది, నాకు తెలివి ఉంది, నాకు పని ఉంది, ఏ పని లేకపోతే మీ ఛానల్కి వచ్చి కూర్చుంటా. కానీ అక్కడ రోజు చెప్పులు కొట్టుకునేటానికి ఏముంది? ఆ చుట్టుపక్కల 4 ఇళ్లలో పనిచేసే వాళ్ళకి ఏముంది? తోపుడు బండి నడిపించుకుంటాడికి ఏముంది? చివరికి చెత్త క్లీన్ చేసేవాడు, పాత పేపర్లు కొనేవాడు, ఇన్ప సామాన్లు కొనేవాడు కూడా దానిలో ఉన్నాడు, వాడికి ఏముంది? మళ్ళీ నేను చైనాలో రిహాబ్, నేను దాని మీద స్టడీ చేశాను కాబట్టి, ఈ మూసీ డెవలప్మెంట్ ప్రణాళిక అయిపోయి అది నిజంగానే ఒక ఎకనామిక్ సెంటర్, ఈ 55 కిలోమీటర్ల పొడుగున ఒక బ్యూటిఫుల్ కొత్త నగరం, ఒక ఎకనామిక్ సెంటర్ కావడానికి 10 సంవత్సరాలు పడుతుంది, 10 కాదు 5 పడుతుంది. ఈ 1200 కుటుంబాల నుంచి ఒక్కొక్కరిని పికప్ చేయండి, 12,000 కుటుంబాలు. ఆయన 40 ఏళ్ళలోపు ఉన్నాడు, ఆయన ఒక పనిలో ట్రైన్ చేయండి. ఎవడైనా సరే ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం ట్రైన్ చేస్తే బ్రహ్మాండంగా దాన్ని నడిపిస్తాడు. ఒక మీరు అన్నట్టు ఒక దోబీనే ఉన్నాడు, 100 మంది దోబీలు ఉన్నారు. ఈ 100 మంది దోబీలకు న్యూ టెక్నాలజీతోటి ఇప్పుడు హైడ్రోజన్ వాషు, నైట్రోజన్ వాషు, ఎయిర్ వాషు ఇవన్నీ వచ్చినాయి కదా, ఈ న్యూ టెక్నాలజీని వాడి ఎట్లా శుద్ధి చేయాలి బట్టల్ని అనేది ట్రైనింగ్ ఇవ్వండి. ఇక్కడ లేకపోతే బొంబాయి పంపండి, బొంబాయి లేకపోతే లండన్ పంపండి. దట్ వాట్ ఎగ్జాక్ట్లీ చైనా చేసింది, చేసి ఇవాళ మోడర్న్ టెక్నాలజీలో ఎవరి వృత్తిని బట్టి, ఎవరికున్న స్కిల్ని బట్టి, వృత్తి అంటే కులం కాదు, ఎవరు ఎంగేజ్ అవుతున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి. లేదు ఈ మూసీ మొత్తం దీనిలో బాపుఘాట్ పక్కన ఉన్న ఒక గుడి కూడా దానిలో నింపుతుంది, అక్కడ 2 పండితులు ఉన్నారు, పంతులు ఉన్నారు, వాళ్ళకు ఇంకొక గుడి కట్టాడు. అంటే గుడి లేకుండా రిక్రియేషన్ ఉండకపోవచ్చు కదా, గుడి కూడా రిక్రియేషనే, గుడి కూడా మనిషికి ఒక మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేదే కదా. చలో అది అక్కడ అట్లా, అంటే ఎవరైనా సరే వాళ్ళ నైపుణ్యము, వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయ వృత్తి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ దేనిలో అయితే వాళ్ళకు ఎక్స్పర్ట్ అది అట్లా చేయండి. రెండవది, దానిలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఒక 10 మందిని మీరు చెప్తూ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఐటీఐ సెంటర్స్ పెడుతున్నారు, టర్నర్లుగా, ఫిట్టర్లుగా, ప్లంబర్లుగా, మిగతా దానిలో చదువు రాకుంటే వాళ్ళని ఆ ట్రైనింగ్ ఇవ్వండి. చదువు వచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పునరావాస ప్యాకేజీలో భాగంగా రేపు మేము నిజంగానే ఒక ఏంటది ఏదో ఇండస్ట్రియల్ కారిడార్, కొన్ని న్యూ సిటీ వస్తుందన్నారు, ఫోర్త్ సిటీలో ఫాదర్ ఎం సిటీ అది, దానిలో ఒక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ వస్తున్నాయి కదా, దానిలో వాళ్ళని ఎంగేజ్ చేయండి. అంటే ఆఫ్టర్ ఆల్ ఇది ఒక 12,000 మంది సమస్య, 20,000 మంది సమస్య, మా అంటే 25,000 సమస్య, 25 లక్షల మంది సమస్యను కూడా చైనాలో పరిష్కరించినారు. ఆ పని చేయండి, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారండి? అంటే వాడు తోపుడు బండివాడు, జీవితం అంతా తోపుడు బండితోటే ఉండాలి, వాడి కొడుకు మళ్ళీ తోపుడు బండి ఉండాలి, వాడి కొడుకుని పికప్ చేయండి, వాళ్ళ చేసి చలో మా దగ్గర మా యూనివర్సిటీ లాంటి చోట వాడిని గ్రాడ్యుయేషన్ చేయించండి, 3 నెలల్లో గ్రాడ్యుయేట్ అవుతాడు. నువ్వు 5 నెలలు కదా నీ ప్రాజెక్ట్ వచ్చేది, అప్పుడు వాడికి ఒక స్టాల్ ఇవ్వండి, 50x50 ఒక స్టాల్ ఇచ్చేసండి. వాడు ఏదో ఒకటి అమ్ముకుంటాడు, కాఫీ షాప్ పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకోటి పెట్టుకుంటాడు, పూలు పెట్టుకుంటాడు, ఏది లేకపోతే వాడు ఒక చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ షాప్ ఏదో ఒకటి పెట్టుకుంటాడు. అంటే ఇట్లా ఆ మూసీ తీరంలో ఉన్న ప్రజలందరినీ దానిలో పార్ట్గా చేసి, స్టేక్ హోల్డర్స్గా చేసి, కేవలం స్టేక్ హోల్డర్స్ కాదు బెనిఫిషరీస్ కూడా చేసి, వీళ్ళని డిస్ప్లే చేసి గవర్నమెంట్ బెనిఫిట్ పొందాలి, అదాని పొందని బెనిఫిట్ పొందాలి, అంబానీ బెనిఫిట్ పొందాలి అని అనుకోవడం కాదు, వీళ్ళని కూడా ఆ బెనిఫిట్లో అంతర్భాగం చేస్తే ఇది ఒక గొప్ప మోడల్ అవుతుంది, మిగతా సిటీలు కూడా వీటిని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. మీరు లేదు మేమందరిని తొలగిస్తాం, మొత్తం గోడ కడతాం,
దాని నుంచి మూసిని ప్యూర్గా ప్రవహిస్తాం, పాలలాగా పోతుంటుంది. ఎవరి కోసం అది ఏం చేసుకుంటావు? దాంతో నది వల్ల ప్రయోజనం ఉండాలి కదా, ప్రయోజనం ఉండింది కదా ఇంతకాలం. చాలా ఉన్నాయి ఇందులో. రేపు బాపు ఘాట్ తీసేయాలి. బాపు ఘాట్లో ఇందాక చెప్పినట్టు గాంధీజీ అస్థికల్ని తీసేస్తావా? ఏదో మోడర్న్ చేస్తావు కదా. మిగిపోతే అంబర్పేట శ్మశాన వాటికి ఉంది, తీసేస్తావా? అంటే గుడులు ఉన్నాయి, శ్మశానాలు ఉన్నాయి, జీవితాలు ఉన్నాయి, స్వప్నాలు ఉన్నాయి, శిథిలాలు ఉన్నాయి, భవిష్యత్ ఏమవుతుంది, భవిష్యత్తు ఉంది. వీటన్నిటినీ శిథిలం చేసి బుల్డోజర్లను పంపిస్తా, కూలగొడతా, దీన్ని ఎడారి చేస్తా, ఇది అసలు ఏమాత్రం కూడా ఒక నాగరిక ప్రభుత్వం చేసేటువంటి పని కాదు. నీ అభివృద్ధి ప్రజలతో సమ్మిళితమై ఉండాలి, ప్రజల భాగస్వామ్యంతో ఉండాలి, ప్రజల జీవితాలను మెరుగుపరిచేటట్టు ఉండాలి. రేపటి పిల్లలు, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పిల్లలు రేపు ఈ మూసీ ఎకనామిక్ జోన్కి ఒక బ్యాక్ ఎండ్ ఆర్థిక వనరుగా, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ వనరుగా, సేవా వనరుగా, బ్యాక్ ఎండ్ ఒక సహాయ వనరుగా ఉండాలి తప్ప వాళ్ళు లేకుండా అభివృద్ధి అనేటువంటిది సాధ్యం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే మూసీ అనేది సుందరీకరణ ఎవరి కోసం, అభివృద్ధికి నిర్వచనం ఏంటి అంటే నిజంగా లైవ్లీహుడ్ అనేది. అక్కడ ప్రజలు లేకుంటే నది లేదు, నది లేకుంటే ప్రజలు లేదు, ఏం ఉపయోగం అండి? చాలా సింపుల్. నేను ఇప్పుడు అది వాళ్ళని తొలగించి నేను ఎకనామిక్ జోన్ చేస్తాను, వాళ్ళతోటి ఎకనామిక్ జోన్ చేయి, 1 కిలోమీటర్ తీసుకో. అంటే ఇండ్లు లేదు. ఇప్పుడు మాదాపూర్లో చూస్తున్నామండి, మాదాపూర్ ఇస్ బ్యూటిఫుల్ ఎకనామిక్ జోన్ ఒక రకంగా చెప్పాలండి. మాదాపూర్ని చంద్రబాబు నాయుడు కట్టినప్పుడు ఏముండిందండి? గొల్లల ఇండ్లు, యాదవుల ఇండ్లు, మిగతా కులాల ఇండ్లు వాళ్ళు ఉన్నారు. వీళ్ళను అందరిని తొలగించి హైటెక్ సిటీ కట్టాల, వాళ్ళను హైటెక్ సిటీలో భాగం చేసినారు. మాదాపూర్లో ఉన్న 200 గజాలలో ఉన్న ఇల్లు కూడా ఇవాళ ఒక కమర్షియల్ యాక్టివిటీకి కేంద్రమైంది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకొక పూల గుత్తుల ఏదో సెంటర్ పెట్టుకున్నారు. అక్కడే ఉన్న ఒక చాకలి ఒక డ్రై క్లీనింగ్ సెంటర్ పెట్టుకున్నాడు. అక్కడే ఉన్నటువంటి ఒక మంగలి ఒక సెలూన్ అప్గ్రేడ్ చేసుకున్నాడు. వాట్ ఈజ్ రాంగ్? అంటే సిటీ అంటే వీళ్ళందరూ కాదా? వీళ్ళందరూ లేకపోతే విలేజ్ అవుతుందా? సో ఈ సబ్బండ వర్ణాలను దానిలో ఇన్వాల్వ్ చేసి భాగస్వాములను చేయాలి, వాళ్ళని వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఆ రకంగా పోతేనే దానికి ఒక విలువ గౌరవం. దాని చుట్టూ భూములని ఆల్రెడీ భూములు ఉన్నాయి కొంత. మీరు రోడ్ వేస్తారా, మెట్రో వేస్తారా? ఇదంతా ఒకెత్తైతే అసలు ఎందుకు ఖాళీ చేస్తున్నా అనేది ప్రశ్న. ఈ ప్రశ్న అడిగే రైటు ప్రతి ఒక్కడికి ఉంటుంది, ఆస్తి లేనివాడు కూడా ఉంటుంది రైట్. ఈ భారత పౌరులందరికీ, నాకు మీకు ఎవరి ఎవ్రీబడి కెన్ ఆస్ వై యు ఆర్ వెకేటింగ్ దెమ్. నేను ఈ ప్లాన్ తోటి ఏంటిది నీ ప్లాన్ చెప్పాలండి. డెవలప్మెంట్ ప్యాకేజీలో నీ ప్లాన్ ఏంటిదో చెప్పకుండా, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తా, ఏం చేస్తావో చెప్పకుండా, ఎలా ఎగ్జిక్యూట్ తర్వాత ఏం చేస్తావో చెప్పకుండా నన్ను ఎందుకు వెకేట్ చేస్తున్నావు? కాబట్టి ఎనీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఒక 4 స్టెప్స్ ఉంటాయి. మొదటిది నోటిఫై చేయాలి, ఇగో ఈ నది పొడవు ఇంత, 57 కిలోమీటర్లు ఇప్పుడు సిటీలో 3 జిల్లాలు, 48 మండలాలు, 48 విలేజ్లు దీని వెంబడున్న ఇది ఇదంతా ఇక మేము ఇట్లా నోటిఫై చేస్తున్నాము. ఏం చేస్తారు ఈ నోటిఫై చేసి? అంటే ఏం నోటిఫై చేయాలి? దీనిలో రివర్ బెడ్ ఎంత మ్యాప్ వేసి ఇక్కడ ఇక్కడంతా రివర్ బెడ్, అదేవిధంగా బఫర్ ఎంత, ఇవి ఇది 50 మీటర్స్ బఫర్, ఈ 50 మీటర్స్ లోపల ఉన్న వాళ్ళని ఇది ముందు నోటిఫై చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? నీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఏంటో చెప్పాలి. సరే నువ్వు రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావు, ఇంతకుముందు కూడా ఆ ప్లాన్ ఉండింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినారు, ఫైన్, 25,000 రూపాయలు కూడా ఇస్తామంటున్నారు, ఫైన్. సరే మరి బఫర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బఫర్ అనేటివి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు పన్నులు చెల్లించి ఇళ్ళ నంబర్లు ఉండి ట్యాక్సులు కట్టి ఉంటున్నారు, వాళ్ళను అక్వైర్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు 3 రేట్లో 4 రేట్లో కంపెన్సేషన్ ఇచ్చి బఫర్లో ఉండాలని ఖాళీ. ఇది ఎప్పుడు నీ ఈ మనం ఇందాక మొదటి ఫస్ట్ ఫేజ్లో చెప్పుకున్న ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో మెకనైజేషన్ అంతా జరిగిన తర్వాత
ఈ ప్రజలకు కంపెన్సేషన్ ఇచ్చి అప్పుడు నువ్వేం చేయాలి, నోటిఫై చేయాలి. ఆ నోటీస్ ఇచ్చి మనకి ఇప్పుడు పునరావాస నోటీస్ ఇస్తారు కదా, వీళ్ళందరినీ మేము రిహాబిలిటేట్ చేస్తామని. ఇవి ఈ ప్రాంతాన్ని అంతా మేము ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటిఫై చేయాలి. నోటిఫై చేసి వాళ్ళ ఆస్తుల విలువ కట్టేసి వాళ్ళకు కంపెన్సేషన్ చేయాలి. మూడోది, అసలు అక్కడ ఎందుకు తీస్తున్నావు, ఎవరి కోసం తీస్తున్నావు చెప్పాలి. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్లో పబ్లిక్ పర్పసెస్ అయితే ఒక రకమైన కంపెన్సేషన్ ఉంటుంది, పబ్లిక్ పర్పస్ అయితేనే తీసుకుంటాం. ప్రైవేట్ వాళ్ళకైతే నా ఇష్టం, నేను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రణాళిక ఏమిటి, మీ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్తో పాటు మీ బ్లూ ప్రింట్ ఏంటిది, మీ ప్రణాళిక ఏంటిది, ఏం చేయదలుచుకున్నారు దీన్ని? రోడ్ వేస్తామంటే ఇస్తాం, రైల్ వేస్తామంటే ఇస్తారు, కానీ నేను అదానికి ఇస్తా అంటే ఎందుకు ఇస్తాం? ఇవ్వరు. అట్లాంటిది రైట్ ఉండదు. కాబట్టి ఈ డిస్టింక్షన్ కూడా చెప్పాలి, ఇవి మేమంతా దీనికోసం సేకరిస్తున్నాం, ఇది మా ప్రాజెక్ట్ ఉద్దేశం. అప్పుడు మనం అన్నట్టుగా వీళ్ళందరినీ దానిలో భాగస్వాములను చేసి ఇది చేసిన తర్వాత ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనుషులకు ప్రజలకు కావాల్సినటువంటి ప్రత్యామ్నాయం చూపించి దాన్ని ఇంకో మాట కూడా ఉంది, ఈవెన్ ల్యాండ్ పుల్లింగ్ కూడా చేస్తాం మనంది. దీనిలో సపోజ్ మీ అపార్ట్మెంట్ ఉందనుకోండి, మీ 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 కాలనీ ఉంది, మీ కాలనీ 10 ఎకరాలు అనుకోండి, ల్యాండ్ పుల్లింగ్లో ఏం చేయాలి? దానికి ఏదో ఉంది కదా, 1/3 మీకు ఇవ్వాలి. అంటే మీకు తలా ఒక 100 గజాల రివర్ ఫ్రంట్ షాప్స్ భూమిలో మీకు ఇవ్వాలి. అప్పుడు మీరు పోతారు, దాని మీద మీకు కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ రకంగా అది మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. ఇది డెవలప్మెంట్ ప్యాకేజ్ తయారు చేయడంలో ఇదంతా ఇది జరగాలి. ఈ నోటిఫికేషన్ లేకుండా, ఈ ప్రతిపాదన లేకుండా, ఈ డిపిఆర్ లేకుండా, అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకో తెలవకుండా ప్రజలను తొలగించడము, ప్రజలను వాళ్ళతో ఆక్యుపై చేసినారు, మీ దగ్గర అన్నారు వీళ్ళు కబ్జా చేసినారు, వీళ్ళు ఆక్యుపై చేసిన ఎంక్రోచ్మెంట్ చేసిన, అది ఇంకా హైడ్రా కంటే కఠినమైంది. అది ఎంక్రోచ్మెంట్, పేదవాడు ఎంక్రోచ్మెంట్ చేయడండి, పేదవాడు వాడు వేసుకుంటాడు కూడా వాడిని లాస్ట్ కూడా. వాడికి ఏదో శిథిలాలు కొలబట్టి 10 అంతస్తుల భవనం కాదు, మంచి ఫ్రెష్ వాటర్ వచ్చి రేపు ఇండస్ట్రీ వస్తుంది అక్కడ, లేకపోతే రేపు మొత్తం బ్యూటిఫై అయిన తర్వాత అరే బాబు నీ గుడిసె గడ్డ జరుపుకో, అక్కడ జాగుందని అంటే వాడు జరుపుకుంటాడు. ఇంత హంగామ చేయాల్సిన అవసరం లేదు, ఇంత భయభ్రాంతులు గురి చేయాల్సిన అవసరం లేదు. నేను ఆ ప్రాంతంలో చూస్తున్నా, మామూలు మార్నింగ్ వాకింగ్ పోతుంటే మన ఇబ్బంది 30 మంది 20 మంది జమ అవుతుంటారు. సార్ ఏమవుతుంది సార్, మొన్న మీరు హైడ్రా గురించి బాగుందని చెప్పారు కదా, మొన్న మీరు రేవంత్ రెడ్డి గురించి బాగుందని చెప్పారు కదా, ఇదేం బాగుంది సార్, నీకు కొన్ని రోజులు అయితే నువ్వు బాగుందని అన్నావని మన మీదకి వచ్చి అగో. అటువంటి దశలో ప్రజలు కన్ఫ్యూజన్లు ఉంచకండి. మీరు మీ మీ ఆఫీసర్లను దానికిషన్ కూర్చోబెట్టి చెప్పమానండి, ఇవో దీనికోసం తీసుకుంటున్నాం, ఈ పర్పస్లో తీసుకుంటున్నాం, ఈ నుంచి 30 కిలోమీటర్లు తీసుకోము, 30 మీటర్లు తీసుకోము, ఆ తర్వాత 30 మీటర్లు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇవో ఇది రివర్ బెడ్ అంటే ఇది, మీ ఇల్లు రివర్ బెడ్లో ఉందో తెలియదు, మీ ఇల్లు బఫర్లో ఉందో తెలియదు, మీ ఇల్లు కమర్షియల్ జోన్లో ఉందో తెలియదు, ఎవడోడు అర్ధరాత్రి వచ్చేసి బీఆర్ఎక్స్ అని రాసిపోతున్నాడు. ఇప్పుడు హైడ్రాకి జరుగుతున్నటువంటి హడావిడి హంగామా అదే మూసి కూడా కనిపిస్తుంది అని. హైడ్రానేమో సంపన్నుల రాజు, దుర్గం చెరువులో ఉన్న వాళ్ళ ఒక్క ఇల్లు ప్రాపర్టీ కలిస్తే ఈ 800-200 మంది జీవితం ఏంటండి, కోట్ల రూపాయలు. ఇక్కడ వీళ్ళకి స్టే ఇస్తారు, నెల నెలలు వాళ్ళు ఆరాంసే అదే ఇంట్లో ఉండిరి, వాళ్ళకి ఎవరికి మార్పు చేయకపోతుంది, ఎవరికి ఎందుకు మార్పు చేసినో తెలియకపోయా. కోర్టు కూడా వాళ్ళకి సపోర్ట్గా, మనం మొదటి వీడియోలో చెప్పినామా, రేవంత్ రెడ్డి ఈ ఈ రైడ్ పులి మీద దిగాలంటే కోర్టు అడ్డం రావాల్సిందే అని చెప్పినాను. కోర్టు అడ్డం వస్తుంది డెఫినెట్గా అని చెప్పాను. నేను కోరుకుంటున్నా రేపు ఈ మూసీకి కూడా కోర్టు అడ్డం రావాలా. లక్ష్మణ్ గారు లాంటి జస్టిస్ లక్ష్మణ్ అంటే ఆయన బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఏదైతే చెప్పినాడో అట్లా ఈ పేదవాళ్ళు, లేకపోతే ఈ ఈ ఈ ఈ హైడ్రా అంటే హైడ్రా అనొద్దు అంటున్నాడు రంగనాథ్, కానీ ఈ ప్రభుత్వము ఈ మూసీ అనేటువంటిది మీ కోర్టును కూడా లోపలికి తీసుకుని మింగేసేటువంటి పరిస్థితికి రాబోతుంది. నేనేమని అంటున్నానంటే మీ డెవలప్మెంట్ ప్లాన్ని ప్రజల ముందు పెట్టండి, రెండు కారణాలు రెత్తి పెట్టండి. ఒకటి మనం ఇందాక అనుకున్న మూసీ డెవలప్మెంట్, రెండోది అక్కడ పెడుతున్న 150 కోట్లు ఎవరివి, ఎందుకు పెరిగింది, లేదు ఎవరివి అవి, దానిలో మీ డబ్బులు ఉన్నాయి నా డబ్బులు ఉన్నాయి, మనం మన ట్యాక్సెసే. ఆయన వాళ్ళు ఏదో ఎక్కడి నుంచో ఆ భూములు అమ్ముకోనో లేకపోతే వాళ్ళ సొంత ఆస్తులతో తీసుకురావట్లేదు ఇవన్నింటినీ. ఈ 150,000 కోట్లను ఈ నగరంలో ఉన్న 1 కోటి మంది భరించాలి, మన ట్యాక్సెస్ నుంచి పోవాలి అవి. కాబట్టి నాకు రైట్ ఉండదు దాన్ని ఆ డబ్బులు తీసుకున్నావు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అని అడగొద్దా, అది మన రైట్.
అది ఎట్లాగైతే అక్కడ ఉన్నవాడు నన్ను లేపుతున్నావు నువ్వు ఏం చేస్తావు ఇక్కడ అని అడిగే రైట్ కూడా వాడికి ఉంటుందో. అరే బాబు వాడిని లేపుతున్నావు నా డబ్బులు తీసుకుపోతున్నావు మరి డబ్బులు పెట్టి ఏం చేస్తావు అక్కడ జూదం ఆడతావా క్రికెట్ ఆడతావా బార్ పెడతావా నైట్ క్లబ్ పెడతావా ఏడు ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను డబ్బులు నా ట్యాక్స్ మనీ అదంతా. అగో ఈ రైట్ కూడా మీ అందరికీ ప్రజలందరికీ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక దిక్కు ప్రజల్ని నిలబడుతున్నావు ఇంకో నుంచి ప్రజల సొమ్మును తీసుకొచ్చి పెడుతున్నావు. అసలు ఇక్కడ ఏం చేస్తావు మౌలికంగా మనందరం అడగాల్సిన ప్రశ్న. ఈ మూసీని ఏం చేస్తున్నారు ఈ ప్రజలను ఏం చేస్తున్నారు ఈ పైసల్ని ఏం చేస్తున్నారు ఇది అడిగితే మన తరఫున కోట్లు అడుగుతాయా లేకపోతే ఇంకోళ్ళు అడుగుతారు ఇంకోళ్ళు అడుగుతారు నిజమే. కానీ దీన్ని ఓన్ చేసుకున్నప్పుడే ఆ మూసీకి ఆ నదికి ఆ జీవితానికి వీటన్నిటికి వెళ్ళి ఉంటుంది. కాబట్టి మూసీని కాపాడుకోవాలనేటువంటిది మూసీ అభివృద్ధిలో అందరం భాగస్వాములు కావాలి ఈ నగరం భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. థ్యాంక్ యూ. రైట్ అండి. థ్యాంక్ యూ.